ఎన్నికలకు కరోనా ఉందని చెబుతున్న రాష్ట ప్రభుత్వం స్కూల్స్, సినిమా హాల్స్ ఎలా తెరవడానికి అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించారు రాష్ట టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రాష్ట ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతుందని ఆమె విమర్శించారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రుల పాదయాత్రలో భద్రతనిస్తున్న పోలీసులకు కరోనా రాదా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. రాష్ట ప్రభుత్వ వ్యవహార శైలి అడ్డగోలుగా ఉందని, మాన్స్ ట్రస్ట్ లో అనవసరంగా జోక్యం చేసుకున్నారంటూ ఆమె మండిపడ్డారు. సంచయిత శర్మని అర్ధరాత్రి దొంగదారిలో జీవోలు ఇచ్చి చైర్మన్ చేశారని, మాన్స్ బైలాస్ ప్రకారం చైర్మన్ పదవి అశోక్ గజపతి రాజుకే చెందుతుందని ఆమె అన్నారు. ఈ రోజు నీలం సహాని గారు కూడా నాకు అర్థం కాని, కరోనా చాలా విజృంభించేస్తుంది, మన ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్స్ వేరు, సో దట్ ఇక్కడ ఎలక్షన్ జరపడానికి వీలు లేదని చెప్తా ఉంటే, మరి అదే నీలం సహాని స్కూల్ ఓపెన్ చేయడానికి ఎలా ఇచ్చారు ఆవిడ? స్కూల్ ఓపెన్ చేసేస్తున్నారు, మాల్స్ ఓపెన్ చేస్తున్నారు, సినిమా హాల్స్ ఓపెన్ చేస్తున్నారు, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తున్నారు, ఈ వీటన్నిటికీ లేని కరోనా, ఒక ఎలక్షన్ల దగ్గర కరోనా వచ్చిందా? అంటే అది కరోనా భయమా పసుపు రంగు భయమా అని నాకు డౌట్. ఓకే ఓకే, రీసెంట్గా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మీ జిల్లాలోనే పెద్ద ర్యాలీ చేసి వాక్ సంథింగ్ పాదయాత్ర చేశారు. ఆవిడకి కానీ ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఒక మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు. పోలీసులందరూ, డిప్యూటీ సీఎం వచ్చిందంటే పోలీసులందరూ కూడా అక్కడ ఆల్రెడీ హాజరై ఉన్నారు. ఏ వాళ్ళకి కాపలా కాసేదానికి లేని కరోనా, ఎలక్షన్ అనుభవించడానికి కరోనా వస్తుందా పోలీసులకి? మరి వాళ్ళకి కాపలా కాస్తున్నారు కదా రోజు వెళ్ళి, అప్పుడు కరోనా లేదా ఈ పోలీసులకి? మాట్లాడితే పోలీసులు, విధులు, వాళ్ళకి కరోనా వచ్చేస్తుందని భయపడే పరిస్థితి అయితే ముందు వాళ్ళని అక్కడ ఆపమని చెప్పండి. ప్రతి ఏరియాలోనూ పాదయాత్రలు చేశారే, పాదయాత్రలు చేసిన ఒక్కరికైనా మాస్కులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా, సోషల్ డిస్టెన్సింగ్ కానీ అలాంటిదేనా ఉందా? అప్పుడు ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేనైతే క్లియర్గా చెప్పగలనండి, ఇదైతే కరోనా భయం అయితే ఏమీ కాదు, కరోనా భయం కాదు ఇదంతా కూడా. ఒకవేళ ఎలక్షన్లో పెడితే వాళ్ళ తాలూకా బతుకులు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ పెట్టడానికి ఇష్టపడట్లే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈరోజు నీలం సహాని గారు కూడా నాకు అర్థం కాని